Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. KE family kadha kanchikena తెలుగుదేశం పార్టీలో క్షేత్రస్థాయిలో ఊపు వచ్చింది. కార్యకర్తల్లో జోష్ పెరిగింది. ఈసారి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామని క్రింది స్థాయి కార్యకర్తలు చెబుతున్నారు. కానీ నేతలు మాత్రం ఇంకా ముందుకు రావడం లేదు. అందులోనూ ముఖ్యమైన నేతలు మౌనంగా ఉండడం పార్టీని ఇబ్బందుల్లో పడేస్తోంది. కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్కు పెట్టింది పేరు. దశాబ్దాలుగా ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తున్నాయి. గ్రూపుల గోళ ఎక్కువగానే ఉంది. ప్రధాన రాజకీయ కుటుంబాలు పార్టీని బలోపేతం చేసేందుకు ముందుకు రావడం లేదు. బీసీ నేతగా ఎదిగిన కేఈ కృష్ణమూర్తి రాజకీయాల నుంచి తప్పుకోవడంతో ఆయన కుటుంబం టీడీపీలో ఒంటరైందనే చెప్పాలి. ఎవరూ వారిని పట్టించుకోవడం లేదు. కేఈ కుటుంబం గత కొన్ని దశాబ్దాలుగా కర్నూలు జిల్లాలో రాజకీయం చేస్తూ వచ్చింది. ప్రతికొండ డోన్ నియోజకవర్గాలలో కేఈ కుటుంబం పోటీ చేస్తూ వస్తోంది. 2014 ఎన్నికల వరకు ప్రతికొండ నుంచి కేఈ కృష్ణమూర్తి పోటీ చేసేవారు. టీడీపీకి బలమైన నియోజకవర్గం. ఇప్పటికి 7 సార్లు టీడీపీ విజయం సాధించింది. డోన్లోనూ టీడీపీకి మంచి పట్టుంది. అక్కడ కూడా కేఈ కుటుంబం నుంచి కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్ 7 సార్లు విజయం సాధించారు. అయితే ఈసారి డోన్ నియోజకవర్గానికి కేఈ కుటుంబాన్ని చంద్రబాబు దూరం చేశారు. డోన్ టీడీపీ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డిని చంద్రబాబు ప్రకటించారు. ఇది రాష్ట్రంలో తొలి ప్రకటన. ఈసారి సుబ్బారెడ్డికే టికెట్ ఇస్తున్నట్లు ఆయన తేల్చారు. ఇది కేఈ కుటుంబానికి రుచించడం లేదు. తమ కుటుంబాన్ని డోన్ నుంచి దూరం చేసే కుట్ర జరుగుతోందని వారు అభిప్రాయపడుతున్నారు. కేఈ ప్రతాప్ తాను ఈసారి డోన్ నుంచి పోటీ చేయనని ప్రకటించినా కేఈ ప్రభాకర్ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. డోన్లో కేఈ కుటుంబానికి పట్టుంది. ప్రత్యేకమైన ఓటు బ్యాంక్ ఉంది. అలాంటి చోట ధర్మవరం సుబ్బారెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేస్తూ చంద్రబాబు చేసిన ప్రకటన కేఈ కుటుంబానికి మింగుడు పడడం లేదు. దీంతో కేఈ ప్రభాకర్ ఆలూరులో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆలూరులోనూ కేఈ కుటుంబానికి బలమైన వర్గం ఉంది. మరోవైపు ఇదే నియోజకవర్గంలో కోట్ల సుజాతమ్మతో పాటు మాజీ ఎమ్మెల్యే వీరభద్రగౌడ్ వర్గాలు కూడా బలంగా ఉన్నాయి. ఆలూరులో కోట్ల సుజాతమ్మ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వరుసగా ఇక్కడ 2 సార్లు టీడీపీ ఓటమి పాలవుతూ వస్తోంది. ఒకసారి వీరభద్రగౌడ్, మరోసారి సుజాతమ్మ పోటీ చేసి వైసీపీ అభ్యర్థి గుమ్మనూరి జయరాం చేతిలో ఓటమి పాలయ్యారు. ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని కేఈ ప్రభాకర్ కోరుతున్నారు. ఇటు ప్రతికొండ కేఈ శ్యాంబాబుకు కేటాయిస్తారు. తనకు ఆలూరు ఇవ్వాలని ఆయన గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. కానీ పెద్ద ఆయన నుంచి ఎటువంటి హామీ లభించడం లేదు. దీంతో కేఈ కుటుంబం మనస్తాపానికి గురైందని చెబుతున్నారు. తనను ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేయాలని కేఈ ప్రభాకర్ పట్టుబడుతున్నారు. దీనికి అధిష్టానం ఎటువంటి సంకేతాలు ఇవ్వకపోవడంతో కేఈ కుటుంబం గుర్రుగా ఉంది. కిమ్మనకుండా ఉన్నా ఎన్నికల నాటికి భరస్ట్ అయ్యే అవకాశాలున్నాయి.